సరైనోడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం పైన బోయపాటి శ్రీను సంతృప్తిగా లేడా? ఇటీవల జరిగిన నెక్స్ట్ నువ్వే ఆడియో ఫంక్షన్కి అతిథిగా వచ్చిన బోయపాటి శ్రీను మాటలు వింటే అది నిజమనే అనిపిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏడాదిన్నర నుంచి టాలీవుడ్లో బాగా పాపులర్ అవుతున్న మాట. ఇంతకు ముందు సినిమా విడుదలకు ముందు ఆడియో వేడుక మాత్రమే జరిగేది, కానీ ఇప్పుడు చాలా వరకు ఆడియో వేడుకలు రద్దు చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి ఆద్యుడు మాత్రం బోయపాటి శ్రీనునే. సరైనోడు సినిమా విషయంలో తాము ప్రయోగాత్మకంగా మొదలుపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ సంప్రదాయాన్ని అందరూ అలాగే కొనసాగిస్తూ అందరూ ఒంటెద్దు పోకడతో పోతున్నారు అన్నాడు. ఒకప్పుడు సినిమా రిలీజ్కు నెల ముందు ఆడియో ఫంక్షన్ చేసి ఆ సినిమా పాటలను బయటకు విడుదల చేస్తే సినిమా రిలీజ్ అయ్యేలోపు పాటలు జనాల్లోకి వెళ్తాయి, కానీ మనం ఇప్పుడు ఆడియో ఫంక్షన్ చేయట్లేదు, అందుకే ఆడియో హిట్ అవ్వట్లేదు. సరైనోడు సినిమా విషయంలో టైం లేకపోవడం వలన మేము ఆడియో ఫంక్షన్ చేయకుండా సినిమా రిలీజ్కు 3 రోజుల ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశాము. కానీ ఇప్పుడు అందరూ అదే బాట పట్టి ఆడియో ఫంక్షన్లు చేయడం మానేశారు, అందుకే సినిమా పాటలు జనాల్లోకి వెళ్లట్లేదు. దయచేసి ఆడియో ఫంక్షన్స్ చేయండి, జనాలు సినిమా పాటల్ని ఆనందించనివ్వండి అని అన్నారు. నెక్స్ట్ నువ్వే ఆడియో ఫంక్షన్లో అల్లు అరవింద్ వేదిక మీద ఉండగా బోయపాటి చాలా సీరియస్గా ఈ మాట చెప్పడం చూస్తే సరైనోడు విషయంలో చేసిన దాని పట్ల అతడికి అసంతృప్తి ఉందేమో అనిపిస్తోంది. హాయ్, నేను మీ రాజా రవీంద్ర. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.